హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము యమ్మీ యమ్మీగా ఉండే టేస్టీ అయిన ఒక స్వీట్ రెసిపీ తెలుసుకుందాము. అదేంటంటే మైసూర్ పాక్. నెయ్యితోటి మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఓకేనా? ఓకే అండి. మైసూర్ పాక్ కోసం నేను 1 కప్ శనగపిండి తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని వేయించుకున్నాము. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్ పడుతుందండి. ఇది లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టామంటే మనకి మాడిపోతుందండి శనగపిండి, అప్పుడు స్మెల్ బాగోదు. లో ఫ్లేమ్ లో పెట్టుకొని 5 మినిట్స్ వేయించుకోవాలి. ఓకే అండి, 5 మినిట్స్ అయిపోయింది. సరే, బాగా వేగిపోయింది, పచ్చివాసన అంతా పోయింది. మనకి తెలుస్తుంది మంచి వాసన వస్తుంది. దీన్ని మనం వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఓకే అండి, దీన్ని నేను వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. ఓకే అండి, ఇది వేరే బౌల్ లో తీసుకున్నాను, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. 1 కప్ శనగపిండి తీసుకున్నాను కదా, సేమ్ అంతే క్వాంటిటీ షుగర్ తీసుకున్నానండి. ఈ షుగర్ కరగడం కోసము 1/4 కప్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ ని కరగబెట్టుకుందాము. మన తీగ పాకం వచ్చేలా కరగబెట్టుకోవాలండి. జస్ట్ 1 స్పూన్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఓకే అండి, షుగర్ సిరప్ బాగా కరిగి, షుగర్ అంతా బాగా కరిగిపోయింది. చూసారా మనకి ఇలా వస్తుంది, ఇలా 1 స్పూన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది షుగర్ సిరప్. మనం 1 పించ్ నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. స్వీట్ కదా, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నామంటే బాగుంటుంది. అసలు ఇది ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు రెడీగా ఎర్రగా అయిపోయింది. ఓకే అండి, ఇందాక శనగపిండి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో నేను 1/2 కప్ నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యి బాగా బీట్ చేసుకున్నాము. లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఉంటలు లేకుండా బాగా కలుపుకోండి. ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇది ఉంటలు లేకుండా బాగా కలుపుకున్నాం కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ షుగర్ సిరప్ తయారు చేస్తున్నాం కదా, దాంట్లో వేసుకుందాము. ఓకే అండి, మనం తయారు చేసుకున్న ఈ బేషన్ మిక్సర్ దీంట్లో కలుపుకుందాము. లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మిక్సర్ ని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇది. ఇట్లా బాగా కలుపుకుందాం ఫస్ట్. ఇప్పుడు కొంచెంగా నెయ్యి వేసుకుందాము. మళ్ళీ 2 స్పూన్స్ వేసుకుందాము. నేను 2 టీ స్పూన్స్ వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మనం ఘీ మైసూర్ పాక్ కదండి, కొంచెం ఘీ ఎక్కువ పడుతుంది. ఇంకొక 2 స్పూన్స్ వేసుకుంటానండి. మనకి సిల్కీ స్మూత్ గా వస్తుందండి మనం నెయ్యి ఎక్కువ వేసుకున్నామంటే. నెయ్యి వేసుకున్నాక మళ్ళీ కలుపుకుందాము. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఘీ వాడటం చాలా మంచిది హెల్త్ కి. సో ఘీ వాడటం వల్ల లావవుతాము అవంతా ఏమి అనుకోకండి, చాలా చాలా మంచిది హెల్త్ కి నెయ్యి తిన్నామండి. చూడండి, మనకి నెయ్యి వచ్చేసి అవుట్ సైడ్ వచ్చేసింది. ఇంత నెయ్యి సరిపోతుందండి. అంటే ఆల్మోస్ట్ నేను 1 కప్పు బేషన్ కి 1/4 కప్ వరకు వేసానండి నెయ్యి. ఇది ఒక 2 మినిట్స్ వేయించుకుందాము. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఓకే అండి, సరిపోయింది. మనకి నెయ్యి సపరేట్ అయిపోయింది కదా, ఇలా వస్తే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. నేను మనం సపరేట్ గా ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి, కొంచెంగా ఘీ పూసుకుందాము. అతుక్కోకుండా ఉండటం కోసం కొంచెంగా ఘీ పూసుకున్నాను.
ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో మాస్టర్ వేసుకుందాము. ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా ఈ మైసూర్పాకు మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి ఈవెన్ గా. ఇలా అన్ని సైడ్లు ఈవెన్ గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం బాగా ప్రెస్ చేయండి, అప్పుడు మనకి కొలువ వస్తుంది. తర్వాత కొంచెం ఆరిన తర్వాత మనం కట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఒక అనేది రెడీ అయిపోయింది. ఒక 30 మినిట్స్ మనం చల్లార్చుకుందాము, ఆ తర్వాత పీసెస్ గా కట్ చేసుకుందాము. ఒక అనేది 30 మినిట్స్ అయిపోయింది, ఇది బాగా సెట్ అయిపోయింది. మనం కట్ చేసుకుందాము పీసులుగా. ఫస్ట్ ఈ చివరి నుంచి బాగా లోపల ప్రెస్ చేసి కట్ చేసుకుందాము సైడ్లో అంతా. ఫస్ట్ ఫస్ట్ సైడ్లో తీసేసుకుందాం 4 సైడ్స్. ఇలా ఒకేండి అమ్మి అమ్మి మైసూర్పాకు రెడీ అయిపోయింది. ఇలా పీసెస్ గా కట్ చేసుకోండి. మీ ఇష్టం, మీకు ఏ షేప్ కావాలని కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కొన్ని స్క్వేర్ కొన్ని రెక్టాంగిల్ కట్ చేసుకున్నాను. చాలా చాలా బాగుంది. మనం నెయ్యి వేసుకున్నాం కదా, చాలా 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 స్మూత్ గా వచ్చింది మనకి మైసూర్పాకు. చూడండి చాలా స్మూత్ గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా తయారు చేసుకోవాలో. చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మన ఇలాంటి స్వీట్ రెసిపీస్. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా వచ్చిందో చూసి చెప్తాను, సారీ తిని చెప్తాను. ఎమ్మి ఎమ్మిగా ఉంది చూసారా, చాలా స్మూత్ గా వచ్చింది. నెయ్యి వేసుకున్నాం కదా, చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసము నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.